నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ వసుమతిస్. ఒకరోజు ఈవినింగ్ చూడండి, మొన్న భలే ఉంది మా ఇంటి దగ్గర. మా చిన్నది అమ్మ తీసుకో వీడియోస్ అని యూట్యూబ్ కోసం వీడియో తీశాను. తనకు ఫొటోస్ క్లిక్ చేయమంటే చేసా, ఎంత పిచ్చో. రోజు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ సీనరీని తను ఫొటోస్ తీసుకుంటా చూడు, నన్ను అడిగి ఇలా తీయించుకుంది. సో వీడియో కోసం నేను తీశాను. ఇంకా నేను వేసిన ముగ్గు అండి, చాలామందికి తెలియకపోతే చెప్తున్నాను, బియ్యం పిండి అప్పటికప్పుడు తడిపి వాటర్తో పెయింట్ బ్రష్తో వేశాను. దీనికి ఏమీ పెద్ద ప్రాసెస్సే కాదు, హాఫ్ స్పూన్ వేసుకుంటే ఇంత వచ్చింది చూడండి. నేను చాలాసార్లు చూపించాను కదా, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం చెప్తున్నా. తడిపేసాయాలి, 1 మినిట్ తర్వాత లిక్విడ్ చేసుకొని వేసేయాలి. ఇంకా మాకు ఇప్పుడు క్లీనింగ్ చేయడానికి పని మనుషులు ఎవరు రావట్లేదు. వస్తున్నప్పుడు ఇలా పాత బట్టలన్నీ వాళ్ళకి ఇచ్చేసేదాన్ని, ఎప్పుడప్పుడు ఇచ్చేసేదాన్ని నేను పేరబెట్టాను. సో మా వారు ఏమన్నారంటే, ఇంక ఇప్పుడు ఎవరు రావట్లేదు కదా అన్న, అట్లా పెట్టేసే గుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేద్దామన్నారు. ఇంకా ఇలా బట్టలు తీసేసేటప్పుడు ఏమనిపిస్తుందంటే, ఎంత మనీ వేస్ట్ చేస్తున్నామో అనిపిస్తుందండి. నిజంగా నేను అందులో మళ్ళీ ఏమీ పెద్ద పెద్ద కాస్ట్లీ చీరలు కూడా తీయం మనము. అసలు ఎక్కడన్నా కొంచెం చినిగిపోతే తీసేస్తాం కదా. ఇంకా డైలీ వేర్వి కూడా మనము ముడతలు వచ్చేదాకా కట్టలేము కదా. పార్టీ వేర్ అంటే సరే, అప్పుడప్పుడు కడతాము, దాన్ని తీసి పెడతాం. డైలీ వేర్ మాత్రం నేను ఎప్పుడూ ఒక 5-6 చీరలు పెట్టుకుంటాను, ఇంకా బాగా వాడేస్తా. ఒక్కొక్క సీజన్కు ఒక్కొక్క శారీస్ తీస్తుంటాను. ఇప్పుడు ఇంకా చలికాలం అయిపోయింది, ఇంక ఇవన్నీ ఇప్పుడు సమ్మర్లో వాడలేను. అక్కడ కొంచెం చినిగినాయి తీసేసాను, అంటే శారీ పిన్ పెట్టేకాడ కొంచెం రంధ్రం వచ్చిన. ఇంకోళ్ళు కట్టుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసేసినప్పుడు వాళ్ళు కట్టుకుంటారు కదా, మనము మెత్తబడి తీసేసి ఇచ్చాక వాళ్ళు ఏం కట్టుకోరు, ఇంకా బొంతలకు అది వేసుకుంటారు. అయినా తృప్తిగా మనం కట్టే బట్టలు ఏదన్నా ఉందంటే డైలీ వేర్ అండి. మనం ఊరికే అనుకుంటాం కానీ పార్టీ వేర్లకు వేలకు వేలు పెడతాము, ఇంట్లో డైలీ వేర్ మాత్రం పాత బట్టలు వేసుకొని కూర్చుంటాము. సో నేను ఎప్పుడు కూడా ఇంట్లో డైలీ వేర్ బట్టలు మంచి వేస్తాను. మీరు వీడియోస్లో చూసింటారు, ఇదైతే శారీతో కుట్టించుకున్న 1000 రూపాయలు పెట్టి నేను ఇక్కడ డ్రెస్ చండాలంగా కుట్టింది. ఒక్కసారి వేస్తేనే చినిగిపోయింది, ఇంతలకు పోయినప్పుడు వేసుకున్నా. ఇంకా కుట్టుకొని అదే నెక్ కడ పిగిలింది అనమాట, ఇంకా దానిలోనంతా నేను కుట్టుకొని ఏం వేసుకోవాలి. మా పాప వద్దన్నా కానీ వినకుండా కుట్టించుకున్నాను. ఇంకా అందుకనే అది షోల్డర్ మీద కూడా కూర్చోట్లేదు. ఇది పిల్లలు కొనిండ్రి లాంగ్ ఫ్రాక్, ఇంకా చెప్పాను కదా పూర్తి పాతకయ్యే వరకు నేను వేసుకోనండి డైలీ వేరు. పార్టీ వేరు కొనకపోయినా ఎక్కువ డైలీ వేర్ మాత్రం బాగా కొంటాను. మా పిల్ల క్వాలిటీ కూడా ఎక్కువ మంచి క్వాలిటీ కొనమంటూ కూడా నేను ఒకటే చెప్తా, ఓ సూపర్ క్వాలిటీ కొంటే నేను దాన్ని ఎక్కువ రోజులు వాడాలి. కొంచెం మీడియం క్వాలిటీ కొన్నాననుకో, కొద్ది రోజులు వాడి తీసేసేయచ్చు అని. ఇంకా నేను అట్లా కూడా డైలీ వేర్ కానీ సపరేట్గా కొనానండి. ఎక్కడ ఏ చీర కనిపిస్తే అది కొంటా. ఇది కూడా పైజామా, ఇక్కడ మ్యాక్స్లో కొన్నాను. అసలు టూ మచ్ లూజ్, ఎంత ఆల్టరేషన్ చేసినా సెట్ అవ్వట్లా, వేసుకోలేక అన్కంఫర్ట్గా ఉంటే ఇక తీసేసాను. 600 పెట్టుకున్న, అసలు అంత వేస్ట్ అయిపోయింది. అది ఎంత ఘోరంగా ఉందంటే కట్ చేసిన లూజ్ లూజ్, అసలు చాలా టూ మచ్. ఇక్కడ స్టిచ్చింగ్లు సరిగా ఉండవండి. మనం బ్రాండ్వే కొనాలి ఇక్కడ బట్టలు కొంటే. ఈవెన్ ఈ చీర కూడా ఆన్లైన్లో మా ఫ్రెండ్ బిజినెస్ చేస్తుంటే కొన్నా. ఇప్పుడు యూట్యూబ్లో ఇదే నా థంబ్నెయిల్ ఉండేది, అదే నా వ్లాగ్కి సారీ ఇదే ఉండేది. యాక్చువల్గా పిక్చర్ మారుస్తాం అనుకుంటా, కానీ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో మళ్ళీ పిక్చర్ మారిస్తే అని చూద్దాం. ఇంకొద్ది రోజుల తర్వాత వేరే పిక్చర్ పెడదాం అనుకున్నా. ఇంక ఇవన్నీ కూడా శారీస్ ఇలా తీసేస్తున్నప్పుడు ఎంత బాధేస్తుందో. పిల్లల బట్టలు ఎన్నెన్ని తీసేస్తాం, డబ్బులు ఎంత వేస్ట్ చేస్తున్నామని. నేను కిచెన్ మీద ఇన్వెస్ట్మెంట్ బాగా చేస్తాను, బట్టల మీద డైలీ వేర్ ఎక్కువ చేస్తాను. కొంచెం పాతగైతేనే తీసేస్తాను కదా, అందుకేనేమో మరి నాకు బాధ అనిపిస్తుంది. ఎవరిని ఇట్లా పాతగా ఉన్న బ్యాగులలో వీటన్నిట్లో ఇట్లా పెట్టేసి ఇచ్చేస్తాను, మా వారు గుడి దగ్గర ఇచ్చేసి వస్తాను, అన్నీ కలెక్ట్ చేసి పెట్టన్నారు. సో పాత బట్టలు, ఇంకా స్వెటర్స్ కూడా తీసేసేటివి ఉన్నాయి పిల్లలవి కూడా. ఇంకొద్ది రోజులు అలాగే పెడితే ఇంకా కలెక్ట్ అవుతాయి. ఇంక ఇవైతే శారీ బ్లౌజులు, అవన్నీ ఏంటికి పనికి రావట్లేదు. దేని మీద వేసుకున్నా మా పాప అరుస్తుంది, మా పాప వద్దన్న పని నేను ఏది చెయ్యను. ఇవి ఎప్పుడో ఉండలేండి, ఆ మెరూన్ అయితే ఎప్పుడో మా చిన్నది పుట్టినప్పుడుది. ఇంకా దేనికోటి మ్యాచ్ అవుతుంది పెట్టుకుని అట్లా పెట్టుకొని పెట్టుకొని ఓవర్ కలెక్ట్ అయిపోయినాయి. ఇవి తెలుస్తాయి శారీ మీద బ్లౌజులు అని తెలుస్తాయి మెయిన్, అందుకని మా పాప వెయ్యనియ్యదు. ఇది కొన్ని వేయని ఇస్తుంది. ఇప్పుడు ఆ గ్రీన్ అయితే ఇప్పుడు చూస్తున్నారు ఈ చేతిలోది, ఇది డైలీ వేర్కు శారీ తీసి ఆ బ్లౌజ్ అయితే వేసుకోలేను, సో వేరే బ్లౌజ్ పెట్టుకున్నాను. ఇలా డైలీ వేర్కు కూడా నేను పార్టీ వేర్ బట్టలు వాడతానని చెప్తున్నాను, ఎందుకంటే
అవన్నీ ఏం చేస్తామండి, లైట్ లైట్గా లైట్ వెయిట్ ఉన్న పార్టీ వేర్వి ఈ ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు అట్లా వేసేసుకొని వాషింగ్ కేసేస్తే అవి తొందరగా పాడైపోతాయి. ఇంకా చలికాలం అయితే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఇంట్లో కూడా వేసుకుంటాను. ఇంకా మా పాప కూడా టీషర్ట్స్ అని అవి అన్నీ తీసేస్తూ ఉంటారు. ఒక దండిగా బ్యాగ్ గుడి దగ్గర ఏమవుతారంటే ఒక 5-6 మంది ఉంటారు, పిల్లలు పెద్దలంతా ముసలివాళ్ళంతా ఉంటారు. 1-2 తీసుకుపోయి ఇవ్వలేం కదా, సో అన్ని ఇన్ని కలెక్ట్ చేసాం. మా ఆయనకు చెప్పా ఎప్పుడన్నా తీసుకెళ్ళి ఇచ్చేసాను. ఇలా మనం పాతవి మనకు ప్రింట్తో ఉన్నవి జ్యువెల్లరీలకు వచ్చిన బ్యాగ్స్ కానీ పెళ్ళిళ్ళప్పుడు కానీ బ్యాగ్స్ వస్తాయి కదా, ఇవన్నీ కూడా మనము అల్మార్లో ఏమన్నా సామాను వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. పైన అటుకల మీద ఏదైనా సామాను, చాలామంది ప్రింట్ బ్యాగులు ఏం చేస్తామని పడేస్తారేమో అని చెప్తున్నా. ఇప్పుడు కిచెన్లో అట్టక మీద అట్టపెట్టెలలో పెట్టుకునే వాళ్ళు అట్లా ఉంటారు కదా, అలా దీంట్లో వాడనివి ఏమన్నా సామాను వేసి, లేదా ఇప్పుడు స్వెటర్స్, ఇలా స్వెటర్స్ అన్నీ కూడా వేసి పెట్టచ్చు. ఇవన్నీ ఇంకా మా వారిది ఆ బ్యాగ్లో పాత కంపెనీలో ఉన్నప్పుడు టీషర్ట్స్ అవి వాడుతూ ఉంటే మా పాప వద్దన్నది. అవి వేసుకుంటే ఆ కంపెనీని యాడ్ ఇచ్చినట్టే అవుతుంది. ఇప్పుడు మనం ఆ కంపెనీలో మనల్ని తీసేశారు, మనం ఎందుకు ఆ కంపెనీకి యాడ్స్ ఇవ్వాలి అని మా పాప వేసుకొని కూడా సంచి నుండి చాలా తీసేశారు. ఆయనకు ఎంత పిచ్చో, ఆఖరికి టీషర్ట్ చేశాను, కట్ చేసి దిండు కవర్ లాగా పెట్టాను. మా వారు ఏమంటారో చూడాలి, చాలా ఉన్నాయి, ఇంకో 10-15 టీషర్ట్స్ ఉన్నాయి, కొత్తగా ఉన్నాయన్నమాట. నేను లోబో మార్చుకొని వేసుకుంటుంటే ఏమంత అవసరమా, అవన్నీ వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన టీషర్ట్లు, మనకిప్పుడు అందులో జాబే లేదు, మనమేం ఆ కంపెనీని అంత ప్రేమించడము అని చెప్పి చెప్పాను. మా వారికి నిజంగా అండి క్యానన్ అంటే ఎంత ప్రాణమో అంత ప్రాణం, కానీ అన్యాయం చేసింది మా వారికి. అది మాత్రం వేరే ఎక్కడ కూడా జాయిన్ అవ్వకుండా ఒకే కంపెనీలో 23 ఏళ్ళు ఉన్నారు. ఇవి నా టపర్ వేరు డబ్బాలు, మూతలు రీప్లేస్కి పోయినాయి. ఇవన్నీ ఎప్పుడొస్తాయో తెలియదు. ఈ యెల్లో డబ్బాలు అవన్నీ మూతలు, ఈ బ్లూ డబ్బా మూత పోయింది. సో రెండు కలిపి ఇలా పెట్టాను నేను. ఇవి రీప్లేస్కి వస్తాయో రావో కూడా తెలీదు. ఇందాక మీకు అన్నాను కదా కిచెన్ మీద నేను ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తానని. ఇప్పుడు ఆ మూతలు కూడా రాకపోతే ఏం చేయాలి అని ఇలా వాడుకుంటున్నాను. అజినోమోటో ఎందుకు పడేస్తున్నానంటే మీకు చెప్పాను కదా మొన్న, మీకు అజినోమోటో ఇంకా నేను ఇంట్లో వండను అనేసి. సో అందుకని మీ కళ్ళ ముందే నేను అజినోమోటో పడేస్తున్నా చూడండి. నేను అంటే ఒక ప్రామిస్ చేసుకున్నా అజినోమోటో ఇంట్లో వండకూడదు అనేసి. ఇదిగోండి ఆ ఎల్లో డబ్బాలది మూత, ఇలా స్నాక్స్ బాక్స్లో పార్టీషన్గా వాడుకుంటున్నా. ఎన్ని మూతలు రావాలో రీప్లేస్కి ఫ్రెండ్ని అడగాలి, హైదరాబాద్కి పంపించాను ఇంకా రాలేదు. ఇలా మీ దగ్గర మూతలు పోయిన టపర్ వేరు ఏమన్నా ఉంటే ఇట్లా పార్టీషన్గా పెద్ద డబ్బాలలో వాడుకోవచ్చు చూడండి, ఫ్రిడ్జ్లో కూరగాయలు పెట్టుకున్నప్పుడు మిక్స్ అవ్వకుండా, లేదా స్నాక్స్ డబ్బాలో గోధుమ పిండి డబ్బాలో. ఇవన్నీ మా వారు మొన్న బెంగళూరు వెళ్ళారు, వెళ్ళినప్పుడు తెచ్చారనమాట. సో అన్నీ ఇలా పార్టిషన్ చేసి ఇంకా మాకు ఎప్పుడు స్నాక్స్ అవసరమే ఉంటుంది, ఎప్పుడు ఊళ్ళో నుండి ఎక్కువ తెచ్చుకుంటాం కదా.